హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మిక్స్ ఛానల్. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఒక ఇప్పుడు మనం ఈ యానిమేషన్ ఎలా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుండి ప్లాటగన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పినట్లు వీడియో ఫాలో అవ్వండి. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ప్లాటగన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి హోమ్ బటన్ చూడండి, ఈ హోమ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ యానిమేట్ ఏ స్టోరీ అని ఉంటుంది, యానిమేట్ ఏ స్టోరీ, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ హోమ్ ఇలా ఉంటుంది. అయితే మొబైల్లో అయితే మనకి కింద కనిపించవచ్చు, ఇది పైనైనా మనకి కనిపిస్తుంది లేదా కిందనైనా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ప్లాట్స్ ఉంది, క్యారెక్టర్స్ ఉంది. మనకి ముందుగా యానిమేషన్ ఏం చేసుకోవాలి, ముందు క్యారెక్టర్స్ని రెడీ చేయాలి. మనకి ఏ క్యారెక్టర్స్ కావాలో ఆ క్యారెక్టర్ రెడీ చేయాలి కాబట్టి మనం క్యారెక్టర్స్ని క్లిక్ చేసి అలాగే క్రియేట్ న్యూ క్యారెక్టర్ అనే క్లిక్ చేద్దాం. ఓకే, క్రియేట్ న్యూ క్యారెక్టర్ అంటే మన యానిమేషన్ సంబంధించిన క్యారెక్టర్స్. చూడండి నేను ఇప్పుడు హారిజెంటల్గా మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ క్యారెక్టర్ వచ్చింది, ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. అదే మీ మొబైల్లో వర్టికల్గా మీరు చూసినట్లయితే ఈ క్యారెక్టర్ అనేది పైన ఉంటుంది, ఈ ఆప్షన్స్ అన్నీ కింద ఉంటాయి. ఏదైనా సేమ్, ఇక్కడ హారిజెంటల్ కాబట్టి పక్క పక్కన వచ్చింది, వర్టికల్ అయితే పైన కింద వస్తుంది, అంతే. ఇంకేం పెద్దగా ఏం మార్పు ఉండదు. ఓకే, ఈ క్యారెక్టర్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి మేల్ ఉంది, అలాగే ఫీమేల్ ఉంది. ఓకే, నేను మేల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేల్ వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు మేల్ ఆప్షన్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ క్యారెక్టర్ని మనం చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి ఫేస్ ఆప్షన్ ఉంది, ఫేస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫేస్ మనకి చాలా ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ను క్లిక్ చేస్తే మనకి ఆ షేప్ మనకి ఇక్కడ మారుతుంది. అంటే మన ముఖం అంటే ఎలా ఉండాలి, మన ఫేస్ ఎలా ఉండాలి అంటే ఆ ఫేస్ అలా మారుతుంది. ఓకే, దీన్ని ఫింగర్తో కానీ మనం మౌస్తో కానీ ఇలా క్లిక్ చేస్తే మనకి 3D డైరెక్షన్లో రౌండ్గా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఇది సెలెక్ట్ అయింది. మనకి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మన స్కిన్ కలర్ని ఇక్కడ చూడండి డార్క్, ఇలా మనకి ఏ కలర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఏ కలర్ క్లిక్ చేస్తే ఆ కలర్కి వచ్చేస్తుంది. ఓకే, మనం ఈ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. రైట్, ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే హెయిర్ స్టైల్, ఇక్కడ చూడండి హెయిర్ స్టైల్. ఇక్కడ మనకి డిఫాల్ట్గా కొన్ని హెయిర్ స్టైల్స్ యాప్తో పాటు వస్తాయి, ఇవి కాకుండా మనం నెట్ ఆన్ చేసి ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఏ హెయిర్ స్టైల్ కావాలన్నా ఆ హెయిర్ స్టైల్ మనకు వస్తుంది. ఓకే, ఈ హెయిర్ స్టైల్ని క్లిక్ చేశాను, ఇలా వచ్చింది చూడండి. ఓకే, మనకి ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైలే మనం క్లిక్ చేసుకోవచ్చు. చూడండి క్లిక్ చేశాను. ఓకే, ఈ హెయిర్ స్టైలు మనకు వెరైటీగా ఉంది, ఇది బాగుంది అనుకుందాం, కానీ కలర్ మీకు నచ్చకపోవచ్చు. ఓకే, హెయిర్ కలర్ని క్లిక్ చూడండి, కింద ఉండే కలర్స్ మనం క్లిక్ చేస్తే హెయిర్ కలర్ అనేది మారిపోతుంది. ఓకే, చూసారు కదా. ఓకే, ఈ కలర్ వదిలేస్తాం. రైట్, ఇప్పుడు మనకి ఇక్కడ థర్డ్ సెకండ్ ఆప్షన్ చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి మీసాలు, మనకు సంబంధించిన మీసాలు వరకు చూడండి, ఇది క్లిక్ చేశాను అనుకుందాం. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద మీసాలు వచ్చాయి. దీని అంటే పెద్ద పెద్ద క్యారెక్టర్ చేసేటప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి చిన్న క్యారెక్టర్ అంటే చిన్న చిన్న మీసాలు, చూసారుగా. ఇదైతే బాగా సూట్ అవుతుంది దీనికి, మనం ఏదైనా సూట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐస్, ఇక్కడ ఐస్ క్లిక్ చేసేటప్పుడు మనకి ఐస్ అనేవి ఏ కలర్లో ఉండాలి అంటే ఇక్కడ చూడండి ఈ కలరు, ఈ కలర్ అనేది మారుతుంది లైట్గా లోపల. ఓకే, చూడండి ఈ కలర్ రెడ్ ఉంది, అలాగే ఇక్కడ బ్రౌన్ ఉంది, ఇక్కడ లైట్ బ్రౌన్ ఉంది, ఇలా కలర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ మనం చూసినట్టయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కనురెప్పలు అనేది ఇక్కడ చాలా ఉన్నాయి. మనం లేడీస్కి అయితే ఇలాంటి కనురెప్పలు సెలెక్ట్ చేయొచ్చు, కానీ జెంట్స్ కాబట్టి మనం లైట్గా ఉండే కనురెప్పలే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది సెలెక్ట్ చేశాను. ఇక్కడ కనుబొమ్మలు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో మనం ఏది క్లిక్ చేస్తే అది ఇక్కడ సూట్ అవుతుంది, చూసారు కదా. ఏ కనుబొమ్మ మనం సెలెక్ట్ చేస్తే ఆ కనుబొమ్మనే ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత లిప్స్ కూడా మనం ఏ కలర్లో లిప్స్ కావాలి, అదే లేడీస్కి అయితే బెటరు, మన జెంట్స్కి అయితే సాధారణంగా డార్క్ కలర్లు ఉంటుంది కాబట్టి మనం డార్క్గా సెలెక్ట్ చేసి వదిలేద్దాం. ఓకే, లేదు లైట్ కలర్ పెడదాం అంటే లైట్ కలర్. ఓకే ఓకే, జెంట్స్ కాబట్టి ఈ కలర్లో బెటరు. ఓకే, ఇది ఉంచాను. ఇప్పుడు మనం ఇక్కడ స్పెట్స్, ఇక్కడ ఆప్షన్ చూడండి స్పెట్స్, ఇక్కడ స్పెట్స్ కూడా మనకి ఉన్నాయి. చూడండి ఇది స్పెట్స్ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఇది మన కలర్ మార్చాలంటే ఆ స్పెట్స్ కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్, రెడ్ ఇలా నాలుగు కలర్స్ ఇచ్చే చూసారా, నేను వైట్ ఉంచేస్తా లేదా రెడ్ కలర్ ఉంచేస్తా. ఇందులో ఏది సెలెక్ట్ చేసుకున్నా ఓకే, చూడండి ఇది సెలెక్ట్ చేసుకున్నా ఓకే, దీనికి కూడా మనం కలరు చేంజ్ చేసుకోవచ్చు.
ఓకే, మన ఐస్ కనిపిస్తే బాగుంటుంది కాబట్టి ఈ కలర్ సెలెక్ట్ చేశాను. రైట్, నెక్స్ట్ షర్ట్. ఇక్కడ షర్ట్ అనేది ఇక్కడ చాలా ఉంటాయి. ఈ షర్ట్ కూడా మనం ముందు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇది సెలెక్ట్ చేసుకోండి. మనం ఇక్కడ ఇది కూడా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు, చూసారు కదా, ఇది కూడా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మన ఫ్యాంట్. ఫ్యాంట్ చూడండి, మనకి ఇక్కడ ఏదైనా ఫ్యాంట్ అయితే లేడీస్ క్యారెక్టర్కి అయితే ఇవి సెట్ అవుతాయి. చూడండి, జెంట్స్కి అయితే ఇవి బాగు. ఓకే, మనం లేడీస్ అయితే అవి సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఫనీగా ఉండాలంటే అండర్వేర్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఈ ఫ్యాంట్ నేను సెలెక్ట్ చేశాను, కలర్ కూడా సూట్ అయింది. ఓకే, వదిలేద్దాం. నెక్స్ట్ షూ ఇక్కడ చాలా ఉంటాయి. చూడండి, ఆ షూ కూడా మనం ఈ షూ సెలెక్ట్ చేశాను, ఆ షూ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా షూ. నెక్స్ట్ క్యారెక్టర్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఓకే, రెడీ అయిపోయింది. ఇక్కడ ఏ సింబల్ ఉంది చూసారా, ఆ ఏ సింబల్ క్లిక్ చేసి ఈ క్యారెక్టర్కి ఒక పేరు ఇద్దాం. మనకు తెలిసే పేరు ఏదైనా ఒక పేరు ఇద్దాం. ఉదాహరణకి నేను వెంకట్ అని ఇద్దాం. ఇచ్చాను ఆల్రెడీ వెంకట్. ఒక వెంకట అని నేను డన్ చేశాను. ఓకే, వెంకట అనే క్యారెక్టర్ మనకి ఇక్కడ సేవ్ అయిపోయింది. అలాగే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ వెంకట అనేది సేవ్ అయింది. మన ఎన్ని క్యారెక్టర్స్ కావాలి మన యానిమేషన్ కంటే అన్ని క్యారెక్టర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనము ప్లాట్స్. ఇక్కడ ప్లాట్స్ అనేది మనం ఇప్పుడు యానిమేషన్ చేయడానికి రెడీ అవుతుంది. ఓకే, ప్లాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ న్యూ ప్లాట్స్ అని ఉంది సరే, క్రియేట్ న్యూ ప్లాట్స్ అనేది మనం క్రియేట్ క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది స్క్రీన్. అయితే చూడండి, నేను ఇప్పుడు హారిజంటల్గా చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మన స్క్రీన్ ఉంది, అలాగే ఇక్కడ మనం ఎడిట్ చేయాల్సిన ప్లేస్ ఉంది. అదే మొబైల్లో వర్టికల్గా చూసేటప్పుడు ఈ స్క్రీన్ అనేది పైన ఉంటుంది, ఈ ఎడిటింగ్ ప్లేస్ కింద ఉంటుంది. అంతకుమించి ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నది సీన్. ఓకే, సీన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఆ సీన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక సీన్ అని కనిపించింది. ఈ సీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి. ఉదాహరణ ఇక్కడ చూడండి, చాలా ఉన్నాయి. బాత్రూమ్, బెడ్రూమ్, చూసారా, బెడ్రూమ్, బస్ స్టాప్, చాలా ఉంటాయి. కేఫ్, కాఫీ, క్లాస్ రూము, కంప్యూటర్ రూము, కంప్యూటర్ క్లాసు, ఇలా చాలా 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 ఉన్నాయి. ఉదాహరణకి నేను కంప్యూటర్ క్లాస్ అని చూద్దాం. ఓకే, లేకపోతే క్లాస్ రూమ్. ఓకే, క్లాస్ రూమ్ క్లిక్ చేద్దాం. ఇక ఇలా మనకి క్లాస్ రూమ్ కనిపిస్తుంది. ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. లేదు మన కంప్యూటర్ అని క్లిక్ చేస్తే మనకి కంప్యూటర్ ఇలా కనిపిస్తుంది. అలాగే మనకి ఏ సీనరీ కావాలంటే ఆ సీనరీని క్లిక్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్గా. అదే సీన్ అంటే. ఇక్కడ నేను క్లాస్ రూమ్ క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ క్లాస్ రూమ్ సెట్ అయింది. అంటే ఇది బ్యాక్గ్రౌండ్గా మనం ఎక్కడైతే యానిమేషన్ చేయాలనుకుంటామో ఆ ప్లేస్. ఇవి నెంబర్ ఆఫ్ ఉంటాయి. మన నెట్లో నెట్ ఆన్ చేసి ఉంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి యానిమేషన్ కావాలో అది డౌన్లోడ్ మనకి కానీ డిఫాల్ట్గా డౌన్లోడ్ అయ్యి లేకపోతే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, క్లాస్ రూమ్. ఇక్కడ మనకి క్యారెక్టర్ నుంచి చూడండి, రెండో ఆప్షన్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్యారెక్టర్ ఒక నేమ్ తీసుకుందాం. ఉదాహరణకి మనం ఇప్పుడే వెంకట్ క్లిక్ చేసాం కాబట్టి, క్రియేట్ చేసాం కాబట్టి వెంకట్ని తీసుకుందాం. ఓకే, వెంకట్ అనేవాడు వచ్చాడు. ఇప్పుడు చూడండి, వెంకట్ ఏముంది ఇక్కడ, సిట్టింగ్ టు ద లెఫ్ట్ అట్ ద డెస్క్. అంటే మనకి ఇక్కడ కూర్చున్నాడు వెంకట్. ఓకే, మనం ఈ ప్లేస్ మార్చాలనుకుందాం. దీన్ని క్లిక్ చేయండి, సిట్టింగ్ ఆన్ ద లెఫ్ట్ అట్ ద డెస్క్. అది క్లిక్ చేస్తే బ్యాక్ రో అంటే ఎక్కడికి వెళ్తాడు, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాడు. చూడండి, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకి చూడండి, బ్యాక్, డెస్క్, డెస్క్ డోరు, టీచర్స్ డెస్క్, టీవీలు, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు టీచర్ డెస్క్ అని క్లిక్ చేసాం అనుకుందాం. మనకి టీచర్ డెస్క్లో ఇక్కడ కూర్చున్నాడు. అయితే ఈయన టీచర్ అనుకుందాం. అలా మన టీవీ అని నొక్కితే క్లీ టీవీ అలా వస్తుంది. ఒక క్యారెక్టర్ మనం సెలెక్ట్ చేసాం. ఇప్పుడు క్యారెక్టర్ రెండో క్యారెక్టర్ చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి రామ్, రామ్ని క్లిక్ చేద్దాం. ఓకే, మనం అక్కడ ఇక్కడ సెట్ చేసాం, రామ్ అనేది ఇక్కడ క్లిక్ చేసాం. ఓకే, ఈ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇప్పుడు మనం సంభాషణ మనం ఇప్పుడు మొదలు పెడదాం. అంటే అదే వీళ్ళిద్దరు ఏమేమి చేస్తారు. నెక్స్ట్ సీన్ మనం సెట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కెమెరా అని ఆప్షన్ ఉంది. కెమెరా కూడా మనం సెట్ చేయొచ్చు. కెమెరా ఎస్టాబ్లిష్ షాట్లో ఉంది. దాన్ని కూడా మనం మూవింగ్ రైట్ అండ్ రైట్ మూవ్ అవుద్ది, లెఫ్ట్ మూవ్ అవుద్ది, ఇలా మనం యానిమేషన్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, అది మన ఇష్ట ప్రకారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసాం, అలాగే క్యారెక్టర్ని కూడా సెలెక్ట్ చేసాం. ఈ క్యారెక్టర్స్ని ఎలా మాట్లాడించాలి ఇప్పుడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇంతవరకు సీన్లో మనం ఇది ఎడిట్ చేసాం. ఇప్పుడు డైలాగ్ క్లిక్ చేయండి. తర్వాత క్యారెక్టర్ ఉంది, ఒక క్యారెక్టర్ క్లిక్ చేయండి. ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న రెండు క్యారెక్టర్లు రామ్ అండ్ వెంకట్ ఉన్నారు. మన రామ్ అనేది స్టూడెంట్ అనుకుందాం, వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పాలి. రామ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మైక్ ఉంది చూసారా, ఈ మైక్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పాలి మనవాడు. ఓకే, మైక్ క్లిక్ చేసి
సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అని రికార్డ్ చేసి మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సింబల్ ఉందిగా, రైట్ సింబల్ క్లిక్ చేయండి. ఓకే, ఇది ఎలా వచ్చిందో చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే, చూసి గుడ్ మార్నింగ్ చెప్పారు. అయితే ఇక్కడ క్యారెక్టర్ చూడండి, రామ్ అని ఉంది. ఇక్కడ న్యూట్రల్ అంటే ఆ ఎటువంటిగా ఫీల్ అవ్వలేదు. సో హ్యాపీగా ఫీల్ అవ్వాలిగా, గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఇక్కడ మన హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే, ఇప్పుడు రామ్ అనేది గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఓకే, ఇప్పుడు టీచర్ కూడా రిప్లై ఇవ్వాలి కదా, ఓకే రామ్ గుడ్ మార్నింగ్ అనాలి కదా. అందుకు మళ్ళీ డైలాగ్ తీసుకోండి. తర్వాత క్యారెక్టర్లో వెంకట్ అంటే టీచర్ తీసుకోండి. ఇప్పుడు టీచర్ ఓకే రామ్ గుడ్ మార్నింగ్ అనాలి కదా, ఆ మైక్ క్లిక్ చేసి, ఈ మైక్ క్లిక్ చేసి ఓకే రామ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే, మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇప్పుడు చూద్దాం ప్లే చేసి. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే రామ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చూసారు కదా ఇక్కడ మనం సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్. ఓకే, ఎలా వచ్చింది ఇక్కడ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ న్యూట్రల్ అని చూసారా, ఈ న్యూట్రల్ బదులు ఇన్ని క్యారెక్టర్ ఉన్నది. ఉదాహరణకి మనకు ఒక దగ్గుతున్నాం అంటే కాఫ్ దగ్గే సీన్ అనుకుందాం. ఇక్కడ కాఫింగ్ అని ఉంది, కాఫింగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేస్తే చూడండి. ఓకే రామ్ గుడ్ మార్నింగ్, ఓకే మనం దగ్గినట్టు యాక్ట్ చేస్తే అక్కడ అది ఉంటుంది కాఫింగ్. చూడండి అలా కౌంటింగ్ అంటే కౌంట్ చేసేటట్టు, క్రయింగ్ అంటే ఏడ్చేటట్టు, డ్యాన్సింగ్ అంటే మనం డ్యాన్స్ చేసేటట్లు. ఒక చూడండి ఒక ఎగ్జాంపుల్. ఓకే, మనకి అక్కడ క్యారెక్టర్ అనేది ఎలా ఉండాలి, నవ్వాలా, ఏడవాలా, డ్యాన్స్ చేయాలా, ఏముంటే ఆ క్యారెక్టర్ మనం ఇది క్లిక్ చేసినట్టే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం రెండు క్యారెక్టర్స్ని క్లిక్ చేసాం. ఓకే, ఇలాగ మనం ఎన్ని క్యారెక్టర్ అయినా, ఇప్పుడు చూడండి ఇది సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ది సెలెక్ట్ చేసుకుని మళ్ళీ డైలాగ్ అని ఇస్తే ఇంకొక డైలాగ్ వస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ మనకి ఎవరు మాట్లాడాలి, ఇద్దరిలో రామ్ మాట్లాడాలంటే రామ్ క్లిక్ చేయండి. అలాగే మైక్ క్లిక్ చేసి సార్ ఈరోజు ఏ లెసన్ గురించి తెలుసుకుంటాం సార్, ఓకే మళ్ళీ క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ రైట్ చేయండి. ఓకే చూడండి సార్ ఈరోజు ఏ లెసన్ గురించి తెలుసుకుంటాం సార్, ఓకే మీకు అర్థం. ఈరోజు ఏ లెసన్ గురించి తెలుసుకుంటాం సార్, ఓకే సార్ మీకు ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటాను. ఇలాగ మనం ఎన్ని క్యారెక్టర్స్ అయినా మనం మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే క్లాస్ రూమ్, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం ఇది తీసేయాలి. సో నెక్స్ట్ క్యారెక్టర్కి వచ్చేటప్పుడు మనం ఇక్కడ ఇది ఉండకూడదు, నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు మనకి ఇది ఉండకూడదు, నెక్స్ట్ సీన్కి వచ్చేటప్పుడు మనం కేఫ్కి వెళ్ళిపోవాలి అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ సీన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సీన్ వచ్చింది కదా, ఆ సీన్లో ఇక్కడ కేఫ్, ఉదాహరణ కేఫ్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే కేఫ్ ఉంది. ఇక్కడ మనం రెండు క్యారెక్టర్లని సెలెక్ట్ చేసుకుందాం. ఒక క్యారెక్టరు సేమ్ ఆ వెంకట్, ఒక క్యారెక్టర్ వెంకట్. ఇప్పుడు వెంకట్ ఇక్కడ నిల్చున్నాడు, మనకి చైర్లో కూర్చోవాలి. సో వెంకట్ టు ద లెఫ్ట్ అట్ ద కౌంటర్, అది క్లిక్ చేస్తే మనకి టేబుల్ లెఫ్ట్. సో టేబుల్ లెఫ్ట్ అంటే ఇక్కడ లెఫ్ట్లో కూర్చున్నాడు. తర్వాత మనకి సెకండ్ క్యారెక్టర్ నెక్స్ట్ మనకి రామ్. ఇప్పుడు మనకి రామ్ అనేది ఇక్కడ నిల్చున్నాడు, అది చూడండి టు ద రైట్ అట్ ద కౌంటర్ అని ఉంది. ఇక్కడ మనం రైట్. సో ఇక్కడ ఇలా కూర్చున్నారు. వీళ్ళిద్దరు సంభాషణ మొదలెట్టాలంటే మళ్ళీ సేమ్ మనం ఇక్కడ డైలాగ్ క్లిక్ చేయండి, క్యారెక్టర్ మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ డైలాగ్ స్టార్ట్ అవుతుంది. సార్ ఏం తీసుకుంటారు సార్ అని రామ్ అడిగారు అనుకుందాం. క్లిక్ చేయండి. సార్ ఏం తీసుకుంటారు సార్ ఈరోజు మీరు, ఓకే ఇది రైట్ చేయండి. ఓకే ఇప్పుడు మనం ఏదైనా నెక్స్ట్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకుని డైలాగ్ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఓకే మొత్తం ఇప్పుడు టోటల్గా మనం చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు ఏ లెసన్ గురించి తెలుసుకుంటాం సార్, సార్ ఏం తీసుకుంటారు సార్ ఈరోజు మీరు. చూడండి ఇక్కడికి వచ్చేటకి మనకి స్టేషన్ అనేది మారిపోయింది. ఓకే ఇక్కడ వరకు మనకి క్లాస్ రూమ్, ఇక్కడికి నెక్స్ట్ వచ్చేటప్పటికి మన కేఫ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏ లెసన్ గురించి తెలుసుకుంటాం సార్. చూడండి ఇక్కడికి వస్తారు ఒక కేఫ్ మారిపోయింది. ఎందుకంటే కేఫ్ మారిందంటే మనం ఇక్కడ సీన్లో మనం కేఫ్ ఆప్షన్ పెట్టాం. అలా కాకుండా ఒక రోడ్ కావాలంటే మళ్ళీ ఇక్కడ మనం సీన్ సెలెక్ట్ చేసుకుని మనం ఆ సీన్ని ఒక రోడ్ ఒక ఏది సెలెక్ట్ చేసుకుంటే ఒక గ్రీన్ రూమ్ కదా, ఎఫెక్స్ రెయిన్బో అని చూసారా, మన ఇక్కడ సీన్ మారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా మీరు 2-3 times కానీ ట్రై చేస్తే మంచి యానిమేషన్ చేయొచ్చు, సూపర్గా ఉంటుంది. ఓకే మీ యానిమేషన్ రెడీ అయిపోయిన తర్వాత
మీరు ఇక్కడ రెండర్ అని చూస్తారు కదా, రెండర్ వీడియో లేదా సేవ్ వీడియో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మన వీడియో అనేది ఇక్కడ సేవ్ అయిపోతుంది. సేవ్ వీడియో ఫైల్ సేవ్. ఓకే, ఇది ఏదైనా మనం క్లిక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.